हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल गोपी फैक्ट्स एला उन्नारू अंदर बागुन्नार कदा ई मध्य ए न्यूज चैनल ए न्यूज पेपर चूसिना ओकटे न्यूज अदे उक्रेन रशिया मध्य जरुगुतुन्न वार इप्पटिकी आ वारलो वंदल मंदी प्राणालु कोन्नि वेल मंदी तम आश्रयालनु कोल्पोयारु ఇప్పటికి మనలో చాలా మందికి ఈ రెండు కంట్రీల మధ్య ఎందుకు ఈ వార్ జరుగుతుంది అసలు పుతిన్ కి ఉక్రెయిన్ పై ఎందుకు అంత కోపం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ వీడియోలో నేను పూర్తిగా ఆ వివరాలను సేకరించి మీకు చూపించబోతున్నాను ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి అదే విధంగా ఉక్రెయిన్ మీద రష్యాకు ఎందుకు అంత కోపం అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇది తెలియాలంటే మనం దాదాపు ఒక 200 ఏళ్ల వెనక్కి వెళ్ళాల్సిందే ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం పుతిన్ అసలు ఉక్రెయిన్ మీద ఎందుకు దాడి చేయాలని అనుకున్నాడు పుతిన్ యొక్క కళ్ళ ఏంటి దీని వివరాలు తెలియాలంటే మనం 200 ఏళ్ల క్రితం ఉన్న చరిత్ర తెలుసుకుందాం 16వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు రష్యన్ సామ్రాజ్యం మొత్తం ఇటు యూరప్ తో పాటు మంగోలియా వరకు విస్తరించి ఉంది 1920 తర్వాత ఈ రష్యన్ సామ్రాజ్యం మొత్తం యుఎస్ఎస్ఆర్ గా ఏర్పడింది యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ సోవియట్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఇప్పటి ఉక్రెయిన్ ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ బెలారస్ జార్జియా లాత్వియా ఎస్టోనియా ఇలా అన్ని సోవియట్ యూనియన్ భాగంలోనే ఉండేవి 1954లో అప్పటి సోవియట్ అధ్యక్షుడు లియోనిద్ క్రుచెవ్ ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా నుండి విడదీసి ఉక్రెయిన్లో కలిపాడు ఇది కేవలం అప్పట్లో పాలనా సౌలభ్యం కోసం చేసిన పని మాత్రమే మన దేశంలో రాష్ట్రాల విభజన జరిగినట్లుగా అన్నమాట అప్పుడు వాళ్ళంతా ఒకటే దేశంగా ఉండేవాళ్ళు ఉక్రెయిన్లో ప్రధానంగా 4 భాగాలు ఉన్నాయి 1 క్రిమియా 2 డాన్బాస్ 3 కార్కివ్ 4 ఒడిస్సా వీటిలో క్రిమియాలో అధిక శాతం రష్యన్లు ఉన్నారు మొదటి నుంచి ఎందుకంటే ఒకప్పుడు ఇది రష్యాలో భాగంగా ఉండేది కనుక ఈ క్రిమియాను 2014లో రష్యా పెద్దగా ప్రతిఘటన లేకుండానే స్వాధీనం చేసుకుంది అది రెఫరెండం పెట్టి రెఫరెండం అంటే అధిక శాతం ఓట్లు రష్యాలో కలవాలని పడ్డాయి ఇక క్రిమియాకి నల్లసముద్ర తీరం ఉంది ఇక డాన్బాస్లో అయితే రష్యాకి అనుకూలంగా ఉన్న తిరుగుబాటు ధరల చేతిలో 2014 నుండి ఉంది వీళ్ళకి రష్యా అండదండలు ఉన్నాయి ఇక ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతం కార్కివ్ ఇక 4వది ఒడిస్సా రష్యాకి చాలా దూరంలో ఉంది కాబట్టి దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు 1991లో సోవియట్ విచ్ఛిన్నం తర్వాత రష్యా ఉక్రెయిన్లోని క్రిమియా మీద తమకే హక్కులు ఉన్నాయని రష్యా వాదించింది మళ్ళీ వెనక్కి వెళ్తే లియోనిద్ క్రుచెవ్ 1954లో రష్యా నుండి విడదీసి ఉక్రెయిన్ కలిపిన సంగతి గుర్తు చేస్తూ వివాదానికి తెరతీసింది అయితే అప్పట్లో మెమొరాండం ఆఫ్ బుడాపెస్ట్ పేరుతో జరిగిన ఒప్పందంలో భాగంగా క్రిమియా మీద వివాదం అలానే ఉండిపోయింది సోవియట్ విచ్ఛిన్నం జరిగినప్పుడు రష్యా చాలా బలహీన స్థితిలో ఉంది ఆర్థికంగా కూడా ఎంతగా అంటే 2 బ్రెడ్ ముక్కల కోసం ప్రజలు షాపుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడి రావాల్సిన స్థితి ఉంది ధనవంతులు అయితే బ్లాక్లో డాలర్లు కొని నేరుగా షాపులోకి వెళ్ళి డాలర్తో బ్రెడ్లు కొనుక్కునేవారు ఎంత దరిద్రం తాండవించిందంటే అప్పట్లో రష్యాతో పాటు అన్ని రిపబ్లిక్ దేశాల మహిళలు తమ కుటుంబ పోషణార్థం భారత్ వచ్చి వ్యభిచారం చేసి తమ దేశాలకి డబ్బు పంపేవారు అయితే దీనంతటికి తమ సొంత తప్పులతో పాటు పశ్చిమ దేశాల కుట్ర కూడా ఉంది ఇంకా అమెరికా సిఐఏ పాత్రని ఎవరు కాదనలేరు అనేది రష్యా వాదన కోల్డ్ వార్లో భాగంగా తనను ఎదురుగా ఇంకొక బలవంతమైన దేశం కూడా ఉండకూడదు అని అమెరికా పశ్చిమ దేశాలతో కలిసి సోవియట్ సామ్రాజ్య పతనమునకు అంత పెద్ద సామ్రాజ్య చీలికలు అయ్యేలా కుట్రలు చేసి విజయవంతమైంది అమెరికా అప్పుడే వ్లాదిమిర్ పుతిన్ నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు పుతిన్కి తమ గత తప్పులతో పాటు పశ్చిమ దేశాల కుట్ర మీద చాలా కోపంగా ఉండేవాడు క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి రష్యాకి అధ్యక్షుడయ్యాడు క్రమంగా రష్యాని ఆర్థికంగా పారిశ్రామికంగా పటిష్టమైన స్థితిలోకి తీసుకొచ్చాడు పుతిన్ గత 20 ఏళ్లలో అంటే 1995లో బుడాపెస్ట్ మెమొరాండం ప్రకారం ఉక్రెయిన్ క్రిమియాకి అంటే స్వతంత్ర హోదాని తీసేసింది దీనికోసం రాజ్యాంగాన్ని సవరించింది 1995లో అప్పటి ఉక్రెయిన్ పాలకులు అమెరికా యూరోప్ కీలుబొమ్మలుగా వ్యవహరించేవారు అది పుతిన్కి అసలు నచ్చేది కాదు అమెరికా యూరోప్ దేశాల కోరిక మేరకు ఉక్రెయిన్ క్రిమియాకి అటానమస్ హోదా తీసేస్తే అది పూర్తిగా ఉక్రెయిన్ భూభాగం కిందకి వస్తుంది అప్పుడు నల్ల సముద్రం మీద ఉక్రెయిన్కి పూర్తి హక్కులు ఉంటాయి అమెరికా యూరోప్ దేశాలు కలిసి ఆ నల్ల సముద్రంని బ్లాక్ చేసి రష్యాకి అడ్డంకులు సృష్టించాలనేది అప్పట్లో అమెరికా అధ్యక్షుడైన ఒబామా కుట్ర ఇదిలా ఉండగా 2014లో ఉక్రెయిన్ అధ్యక్షుడు తమ దేశాన్ని నాటోలో భాగంగా చేర్చుకోండి అంటూ అధికారికంగా అభ్యర్థించాడు అంటే ఉక్రెయిన్ని నాటోలో భాగంగా చేసుకుని రష్యాని ఇండైరెక్ట్గా బెదిరించే పనే చేశారు ట్రంప్ అధికారంలోకి రాగానే ఉక్రెయిన్లో అమెరికా జోక్యం లేకుండా చేశాడు నాటో దేశాల రక్షణ బాధ్యత అమెరికా ఎందుకు తీసుకోవాలంటూ సంచలన ప్రకటన చేశాడు ఇలా ట్రంప్ అధికారంలో ఉన్న 4 ఏళ్లు రష్యాతో మంచి సంబంధాలనే కొనసాగించాడు ట్రంప్ అధికారం కోల్పోగానే జో బిడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా ఆర్థిక సైనిక వ్యవహారాల మీద పట్టు లేకపోవడం ఒక కారణమైతే అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది ఇదే వ్లాదిమిర్ పుతిన్కి మంచి సమయం అనిపించింది అమెరికా అధ్యక్షులు మారినప్పుడల్లా ఉక్రెయిన్లో తమకి వ్యతిరేకంగా కుట్రలు జరగడం అనేది పుతిన్కి నచ్చలేదు వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ తన అదుపులో ఉంటేనే మంచిది అనుకున్నాడు పుతిన్ ఇక అదే తడవక ఒక యుద్ధానికి ఆదేశాలు ఇచ్చాడు అసలు అమెరికా ఉక్రెయిన్ మీద దృష్టి పెట్టడానికి కారణం అక్కడి ఆయిల్ నిక్షేపాలు నేచురల్ గ్యాస్ నిక్షేపాలు కారణం
ఇప్పుడు ఉక్రెయిన్ మీద దాడి చేసి ఆయిల్ నేచురల్ గ్యాస్ క్షేత్రాలు తన ఆధీనంలో ఉంచుకొని అక్కడ తనకి అనుకూలంగా ఉండే అధ్యక్షుడిని కూర్చోపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలని అమెరికా ప్లాన్. ఎటు దొంబాస్ కర్క్యూ క్రిమియాలని రష్యా తన ఆధీనంలో కలిపేసుకుంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే యుద్ధం ఎన్ని రోజుల్లో ముగిస్తాడనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇప్పటికే యుద్ధంలో కొన్ని వందల మంది మరణించగా అనేక వేల మంది తమ ఆశ్రయాలను కోల్పోయారు. ఇక నెక్స్ట్ వీడియోలో నాటో అంటే ఏంటి, ఈ రెండు దేశాల మధ్య ఎందుకు ఇంత తారాస్థాయిలో యుద్ధం జరగబోతుంది అనేది పూర్తి వివరాలతో మరొక వీడియోలోకి వస్తాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కమెంట్ చేయండి. అదేవిధంగా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ నడుస్తాం మళ్ళీ మీ ముందుకు వస్తున్నంత వరకు మీ గోపి జై హింద్.